మట్టి ఇంటి ముందు ఉన్న కట్టెలపొయ్యి దగ్గర పేద కోడలు అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ వంట చేస్తూ ఉంటుంది. ఆవేశంగా ఇంటికి వచ్చిన శారద దిక్కులు చూస్తూ ఉండగా అరుగు మీద ఉన్న పెద్ద సుత్తి కనిపిస్తుంది. శారద ఆలస్యం చేయకుండా ఆ సుత్తిని తీసుకొని అనామిక దగ్గరికి వచ్చింది. సుత్తితో ఆవేశంగా తన దగ్గరికి వచ్చిన అత్తగారు శారదని చూసి అనామిక కంగారు పడుతుంది. వద్దత్తయ్య, నన్ను చంపకండి. నేను నిన్ను చంపకుండా ఉండాలంటే నా కొడుకు డబ్బున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. నిన్ను చంపినా మంచిదే, కానీ నేను మాత్రం ఆయన చేసుకుని రెండో పెళ్లికి మాత్రం ఒప్పుకోను అని గట్టిగా చెప్పడంతో కోపం పట్టలేక శారద సుత్తిని ఎత్తి అనామిక తల మీద కొట్టబోతుంది. సరిగ్గా అప్పుడే ఇంటికొచ్చిన మనవరాలు భవ్య పరుగున శారద దగ్గరికి వచ్చి ఏడుస్తూ శారద కాళ్ళు పట్టుకుంటుంది. అద్దునానమ్మా, మా అమ్మ నేను చెయ్యొద్దునానమ్మా, నాకు అమ్మ కావాలి. అమ్మ లేకుండా నువ్వు నానుంటారేమో, కాని నేను మాత్రం ఉండలేనానమ్మా, నాకు మా అమ్మ కావాలి అని ఏడుస్తూ బ్రతిమాలుతూ ఉంటుంది. శారద మనసు కరిగింది. ఎత్తిన సుత్తిని దించింది. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకరోజున మట్టింట్లోని తమ పడక గదిలో ఉన్న మంచం దగ్గర కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్న పేద కోడలు అనామిక దగ్గరికి తన కూతురు ఐదేళ్ల భవ్య అన్నం ప్లేట్ తీసుకుని వస్తుంది. తన కూతురు వచ్చిందని అర్థం చేసుకున్న అనామిక జీవన్లేని నవ్వుని నవ్వుతూ, ఏంటమ్మా భవ్య ఆడుకోకుండా ఇలా వచ్చావు? నీకు అన్నం తీసుకొచ్చానమ్మా. మొన్న నానమ్మ కొట్టినప్పటి నుండి నువ్వు అన్నం తినటం లేదు. అన్నం తినమ్మా, నానమ్మ ఇంట్లో లేదు అని చెప్పి తీసుకొచ్చిన అన్నం ప్లేట్ని అనామిక చేతిలో పెడుతుంది. వద్దు తల్లి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ మీ నానమ్మ చూసిందంటే నిన్నేమీ అనదు, ఎందుకంటే నువ్వు తన రక్తానివి, నేను బయట నుంచి వచ్చిన పరాయిదాన్ని. వెళ్ళమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళు. నానమ్మ ఎప్పుడు చూడు నిన్నెందుకు తిడుతుందమ్మా, అప్పుడప్పుడు కొడుతుంది కూడా. మొన్న నువ్వు కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తున్నప్పుడు సుత్తితో నీ తల మీద కొట్టాలని చూసింది. సమయానికి నేనొచ్చి నానమ్మ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాను కాబట్టి నిన్ను వదిలిపెట్టింది. అవును తల్లి, ఆ రోజు సమయానికి నువ్వు రాకపోయింటే మీ నానమ్మ చేతిలో నా తల పగిలేది, నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు మీ నానమ్మ కోరుకున్నట్టుగా డబ్బున్న పిన్ని నీకొచ్చేది. డబ్బున్న పిన్న? ఆమెవరు, ఎక్కడుంటుందమ్మా అని అడుగుతూ ఉండగా అత్తగారు శారద ఆ గది గుమ్మం దగ్గరకొచ్చి నిలబడి కోపంగా అనామికాని చూస్తూ, ఉన్నవేలేనివి కల్పించి నా మనవరాలికి నా మీద సాడీలు చెప్తున్నావా అని అనగానే అనామిక ఉలిక్కిపడి లేచి గుమ్మం దగ్గర తననే కోపంగా చూస్తున్న అత్తగారు శారద వైపు చూస్తుంది. శారద ఆవేశంగా అనామిక దగ్గరికి వస్తుంది. తన చేతిలో అన్నం ప్లేట్ని చూస్తుంది. ఎంత పొగరే నీకు, నేను తినొద్దని చెప్పినా వినకుండా నేను ఇంట్లో లేని సమయం చూసి నా మనవరాలి చేత అన్నం తెప్పించుకుని తిందామనుకుంటున్నావా నిన్ను అంటూ శారద కోపంగా అనామికాని చూస్తుంది. అనామిక భయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శారద కోపంగా అనామిక చేతిలో ఉన్న అన్నం ప్లేట్ని లాగేసుకుంటుంది. వద్దు నానమ్మా, అమ్మకి అన్నం పెట్టున్నానమ్మా, అమ్మకి బాగా ఆకలవుతూ ఉంటుంది. చాలే, నువ్వు నా మనవరాలి కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాను. అన్నం లేదేం లేదు, పదక్కడి నుంచి మరొకసారి నాకు తెలియకుండా నువ్వు ఈ గదిలోకి వస్తే నీ కాళ్ళు విరగొడతాను అని చెప్పి అన్నం ప్లేట్ని ఒక చేతిలో భవ్యని మరొక చేతిలో పట్టుకుని లాక్కుని ఆ గది నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అత్తగారు శారద. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక నీరసంగా గదిలోని నేల మీద జీవత్సవంలా పడుకుని ఉంటుంది. తన దగ్గర నిలబడి తల్లిని అలా చూస్తూ భవ్య ఏడుస్తూ ఉంటుంది. భర్త రమేష్ చూస్తాడు కానీ ఏమీ మాట్లాడ్డు. అతనికి జాలి కూడా అనిపించదు. ఇక కోపంగా, అమ్మ చెప్పిన దానికి ఒప్పుకో అనామిక, అయినా నీకు అన్యాయం చేయటం లేదు కదా, నిన్ను కూడా చూసుకుంటానని చెప్తున్నాను కదా. డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా డబ్బు చేతికొస్తుంది, మన సమస్యలు తీరిపోతాయంటుంటే నువ్వు ఇలా అడ్డుపడ్డం భావ్యం కాదా అనామిక? భార్య బతుకుండగానే భర్తని రెండో పెళ్లి చేసుకోండి, సవితిలా ఒక మూలుంటానని ఏ భార్య చెప్పదు కదా అని బాధపడుతూ చెబుతుంది అనామిక. ఆ మాటతో రమేష్ అక్కడి నుంచి కోపంగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అనామిక బాధపడుతూ ఉంటుంది. భవ్యకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకరోజున శారద పాలల్లో విషం కలుపుతూ, ఈ విషం పాలు ఎలాగైనా దాంతో తాగిస్తే చాలు, అరగంటకి పానం పోతుంది. ఇక్కడే గుజ్జు తీసి పూడ్చిపెట్టి నా కొడుక్కి ఆ డబ్బు నమ్మాయితో పెళ్లి చేస్తాను
అని అనుకుని విషం కలిపిన పాలని తీసుకొని రూములో కింద పడుకున్న అనామిక దగ్గరికి వస్తుంది. నన్ను మన్నించుకోడలా, అన్నం తినేటప్పుడు నీ నోటి దగ్గర భోజనం లాక్కున్నాను కదా, నాకే పాపం అనిపించింది, అందుకే ఈ వేడివేడి పాలు తీసుకొచ్చాను, తాగేసి పడుకో, ఇక మెదట నువ్వు ఎలాంటి పని చేయబాక అని చెప్పగానే అనామికాకేమో అంతా అయోమయంగా ఉంటుంది. ఉన్నట్టుండి అత్తగారికి తన మీద ప్రేమ పుట్టుకురావటం ఏంటా అని శారదని ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఈ పేద కోడలి మీద ఎక్కడా లేని ప్రేమ కలిగింది, అందుకు కారణం ఏమిటత్తయ్యా? పాలు తాగి వెళ్ళి వంట చేసుకుని తిను అని అనామికకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పాలని తీసుకున్న అనామిక పాలు తాగటం ఇష్టం లేక అలా పట్టుకుని వంటగదిలోకి వస్తుంది. అక్కడ వంట బండ మీద పాల గ్లాసును పెట్టి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. హాల్లోని సోఫాలో కూర్చున్న శారద కంగారు పడుతూ పాలు తాగిందా లేదా అని వంటగది వైపు చూస్తూ ఉంటుంది. పాల గ్లాస్ కనబడుతుంది. అనామిక దగ్గరికి వస్తుంది. అత్తాకోడళ్ళు పాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. పాల గురించి మాట్లాడుకోవటం చూస్తాడు. తన తల్లి కోడలు అనామికను చంపటానికి పాలనలో విషం కలిపిందని రమేష్కి తెలియదు. అబ్బా అమ్మా, అనామికకి ఇష్టం లేదు అంటుంది కదా, నేను దావుతానులే అంటూ అక్కడ ఉన్న పాల గ్లాస్ని తీసుకుంటాడు రమేష్. అది చూసి శారద కంగారు పడుతూ ఆ పాల గ్లాస్ని రమేష్ చేతిలో నుంచి గబుక్కున లాక్కొని కింద పడేస్తుంది. ఇంతలో ఒక పిల్లొచ్చి కింద పడిన పాలని తాగి రక్తం కక్కుతూ తల్లడిల్లి చనిపోతుంది. అది చూసిన అనామిక షాక్ అవుతుంది. శారద తలదించుకుంటుంది. ఇకప్పుడు రమేష్కి శారద కోడలు అనామిక అడ్డు తొలగించుకోవాలని తను చేసిన సాహసమే ఇదంతా అని తెలుస్తుంది. నా బిడ్డ కోసమైన ఈ కసాయతతో జాగ్రత్తగా ఉండాలి అని అనామిక అనుకుంటుంది. ఆ రోజు నుంచి అనామిక అత్తగారు శారదని ఒక కంట కనిపెడుతూ తన పని తాను చేసుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కడుపుతో ఉన్న కోడలు అనామిక సోఫాలో కూర్చుని ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద జ్యూస్ గ్లాస్ పట్టుకొని అనామిక దగ్గరికి వచ్చింది. కోడలా, ఈ జ్యూస్ తాగు. అబ్బా అత్తయ్య, గంట క్రితమే కదా డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ వేసుకుని నీళ్లు తాగాను, మళ్ళీ ఇప్పుడే జ్యూసా? కొంచెంసేపు అయ్యాక తాగుతానులే. అలాగంటే ఎలా కోడలా, ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తాగు. నువ్విప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది, పొట్టబోయే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా పుడతాడు. అయితే తాగుతానత్తయ్య అని చెప్పి శారద దగ్గర నుంచి జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగేస్తుంది. శారద అనామికని సంతోషంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ నుంచి మామయ్య ప్రసాద్ ఇంటికొస్తాడు. జ్యూస్ తాగుతున్న అనామిక నెమ్మదిగా సోఫా మీద నుంచి లేస్తుంది. అది చూసిన ప్రసాద్, అయ్యో కోడల, ఎందుకు లేవడం చెప్పు, ఇప్పుడు నువ్వు కోడలివి కాదు కూతురువి, మాకట్లాంటి పట్టింపులు ఏమీ లేవమ్మా, నువ్వు ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా ఉండు అని చెప్పి అక్కడి నుంచి తన బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతాడు. అనామిక తాగేసిన జ్యూస్ గ్లాస్ని శారదకిస్తుంది. సోఫాలో కూర్చుని నీకు నచ్చిన ప్రోగ్రాం చూస్తూ నవ్వుకుంటూ ఉండుకోడలా అని చెప్పి గ్లాస్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ని పెట్టేసి బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్న భర్త ప్రసాద్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉంటారా లేక మళ్ళీ ఆఫీస్కి వెళ్తారా? ఇంటి దగ్గరే ఉండి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాను. ఏంటి శారదా, ఏదైనా పనుందా? నేను సుజాత వాళ్ళ కోడల సీమంతానికి వెళ్తున్నాను, కోడలు ఒక్కతే ఇంటి దగ్గర ఉంటుంది కదా. నేనుంటానులే, జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి అని చెప్పగానే శారద అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది. ప్రసాద్ తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనామిక టీవీ చూస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అనామికకి తన అత్తగారు శారద ఎక్కడా కనిపించదు. ఎంత పిలిచినా ఉరకదు పలకదు. ఎక్కడుందో ఏమో అనుకుంటూ నెమ్మదిగా ప్రసాద్ దగ్గరికి వస్తుంది అనామిక. మావయ్య, అత్తయ్య ఎక్కడా, కనిపించడం లేదు? సుజాత కోడలు సీమంత ఉందంట కదమ్మా, అక్కడికి వెళ్ళింది అని చెప్పగానే అనామిక బాధగా ముఖం పెట్టి బయటకొస్తుంది. లాండ్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చుని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, కడుపుతో ఉన్న ఆడపిల్లకి సీమంతం అనేది ఒక పండుగ లాంటిది, ఆ పండుగ పుట్టింటి వాళ్ళ సంరక్షణలో జరగాలని చేయాలన్నదే ఆచారం. కానీ నాకు పుట్టింటి వాళ్ళు లేరు, ఒక అనాథని. దేవుడిచ్చిన పెద్దయ్య నన్ను చదివించి ఈ ఇంటికి కోడలిగా పంపించి ఆయన మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు నాకు సీమంతం చేసుకోవాలనుంది. కానీ సాధ్యం కాదు అని బాధపడుతూ ఉండగా అప్పుడే బైక్ మీద ఆఫీస్ నుంచి రమేష్ ఇంటికి వస్తాడు. ఉయ్యాల్లో కూర్చొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య అనామిక దగ్గరికి వస్తాడు. అనామిక కన్నీళ్లను చూసి రమేష్ కంగారు పడతాడు. అనామిక, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు సీమంతం చేసుకోవాలనుందండి. నాకు సీమంతం చేయరా? ఎందుకు చేయమనామిక, ఇంట్లోకి పద, అమ్మా నాన్నలతో మాట్లాడతాను. అత్తయ్య సుజాత ఆంటీ కోడలి సీమంతం దగ్గరికి వెళ్ళింది. మావయ్య వర్క్ చేసుకుంటున్నాడు. సరే అనామిక, డాక్టర్ ఏం చెప్పింది? నువ్వు ఇలా బాధపడకు. నీకేమైనా కావాలంటే నన్ను కానీ అమ్మను కానీ లేదా నాన్నని కానీ అడుగు. అంతేకాని నువ్వు ఇలా బాధపడితే ఎలా అని చెప్పి అనామికాని తీసుకొని అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకొస్తాడు. అలా 2-3 గంటలు గడిచిన తర్వాత శారద ఇంటికొచ్చి సోఫాలో కూర్చుని ఉంటుంది. అప్పుడే అనామిక, రమేష్, ప్రసాద్ ముగ్గురు శారద దగ్గరికి వచ్చారు. అనామిక శారద పక్కనే కూర్చుంటుంది. దిగులు ముఖంతో ఉన్న కోడల్ని గమనించి శారద ఇలా అడుగుతుంది. ఏమైంది కోడలా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? అత్తయ్య నాకు సీమంతం చేయరా? అయ్యో కోడల, ఎందుకు చేయమే పిచ్చిదల్లి. సీమంతం అనేది పుట్టింటి వాళ్ళు జరిపించేది. ఆ మాట నీతో మాట్లాడి నీకు కన్నవాళ్ళు తోబుట్టిన వాళ్ళు లేరని గుర్తు చేసి బాధ పెట్టడం ఎందుకని నేనే సీమంతం గురించి నీతో మాట్లాడలేదు కోడలా. నాకంతా మీరే కదా అత్తయ్య, మీరు మావయ్య అమ్మా నాన్నల స్థానంలో ఉండి సీమంతం చేయరా? తప్పకుండా కోళ్ళ, రే పంతులు గారితో మాట్లాడి మంచి రోజున నీకు బ్రహ్మాండంగా ఘనంగా సీమంతం జరిపిస్తాం. నువ్వు బాధపడకమ్మా, సంతోషంగా ఉండాలి అని చెప్పడంతో అనామిక సంతోషపడుతుంది. మరుసటి రోజున పంతులు గారు శారద వాళ్ళ ఇంటికొచ్చి సోఫాలో కూర్చుంటారు. పంతులు గారు, కోడలికి సీమంతం చేయాలనుకుంటున్నావు, మంచి రోజు చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా అని చెప్పి పంచాంగం బుక్ చూస్తూ చేతి మీద లెక్కలు వేస్తూ కొంత సమయం తర్వాత, అమ్మా ఎల్లుండి చాలా మంచిగా ఉంది, ఆ రోజున మీరు మీ కోడలి గారికి సీమంతం చేసుకోవచ్చు. చాలా సంతోషం పంతులు అని చెప్పి పంతులు గారికి డబ్బులిచ్చి పంపిస్తుంది. మరుసటి రోజు సాయంత్రం పూట కడుపుతో ఉన్న భార్య అనామికాని తీసుకుని అలా ఇంటి దగ్గరలో ఉన్న పార్కుకు వస్తాడు రమేష్. అల్లరి చేస్తున్న పిల్లలతో, నవ్వుతున్న తల్లిదండ్రులతో, హుషారుగా వాకింగ్ చేస్తున్న వాళ్లతో ఆ పార్కు చాలా సందడిగా ఉంది. అనామిక చేతిని పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు రమేష్. అనామికకి చాలా సంతోషంగా ఉంది. అనామిక, ఇంకొక రౌండ్ వేద్దామా లేదా ఎక్కడైనా కూర్చుందామా? ఎక్కడైనా కూర్చుందామండి, ఏదైనా బెంచి చూడండి అని చెప్పడంతో రమేష్ ఖాళీ బెంచ్ కోసం చూస్తూ ఉంటాడు. ఒకచోట ఖాళీ బెంచ్ కనబడుతుంది. అదిగో అనామిక, అక్కడ ఖాళీగా ఉంది, పద కూర్చుందాం అని చెప్పి అనామిక చేతిని నెమ్మదిగా పట్టుకొని నడిపించుకుంటూ ఖాళీ సిమెంట్ బెంచ్ వరకు తీసుకొస్తాడు. ఇద్దరూ ఆ బెంచ్ మీద కూర్చుంటారు. వాళ్ళకి కొద్ది దూరంలో ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడు. వాళ్ళ పక్కన కూర్చున్న అతని భార్య దీనంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఎంతైనా పిల్లలు పుట్టిన తర్వాత మా మీద ప్రేమ తగ్గిపోతుంది కదా. అదిగో అక్కడ చూడండి, ఒక తండ్రి తన పిల్లలతో ఆడుకుంటున్నాడు, కానీ తన పక్కనే కూర్చొని ఉన్న భార్యని మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు, మనం సంతోషంగానే ఉన్నాం కదా. నిజం చెప్పండి, ఈ ఒక్క విషయంలోనే కదా భార్యని అపురూపంగా గాజు బొమ్మలా చూసుకునేది. అలా అని మీ భార్యలకు అనిపిస్తుంది అనామిక? అంతే, ప్రతి భర్త తన భార్యని ఎప్పుడూ క్షేమం కోరేటప్పుడు తల్లిలా, సలహాలు చెప్పేటప్పుడు స్నేహితురాలుగా చూసుకుంటాడు. నేను కూడా నిన్న అలాగే చూసుకున్నాను అనామిక అని చెప్పడంతో అనామిక సంతోషపడుతుంది. మరుసటి రోజున శారద ఇంట్లో ఘనంగా అనామికకి సీమంతపు హడావిడి మొదలవుతుంది. సాయంత్రం అత్తగారింట్లో కోడలి సీమంతం అనే ఒక పెద్ద కటౌట్ ఇంటి ముందు పెడతారు. పెద్ద టెంట్ వేస్తారు. ఇక చీకటి వేళ కలర్ఫుల్ లైట్స్ పెడతారు. సీమంతం కుర్చీ వేస్తారు. ఊరిలో ఉన్న అమ్మలక్కలు అక్కడికి వస్తారు. అనామికాని అందంగా తయారు చేసి ఆ కుర్చీలో కూర్చుండబెడతారు. శారద గాజులు వేసి బొట్టు పెట్టిన తర్వాత మిగతా ఆడవాళ్లు కూడా వచ్చి అనామికకి బొట్టు పెడతారు. తలమీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. వచ్చిన వాళ్ళకి కమ్మని భోజనం కడుపు నిండా పెట్టి పంపిస్తుంది శారద. అదంతా చూసి అనామిక చాలా సంతోషపడుతుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.